హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మైల్స్ రైడర్. ఈరోజు మేము వెళ్ళే ప్లేస్ పేరు చిరపుంజి. మన అందరం చిన్నప్పుడు బుక్స్లో చదువుకునే ఉంటుంటాం చిరపుంజి దేనికి ఫేమస్. ఇక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ అయితే ఉంటుంది చిరపుంజిలో. వెటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అంటే తడి అత్యంత తడి ప్రాంతం అని చెప్పి అంటారన్నమాట. సో ఒకప్పుడు ఇది వరల్డ్లో టాప్లో ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చేసింది అనమాట. ఫస్ట్ ప్లేస్ పేరు నాకు గుర్తులేదు, తర్వాత చూసి చెప్తా. సో ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ ప్లేస్. ఇక్కడ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇయర్ వర్షాలు పడుతూనే ఉంటాయి అన్నమాట. ముందుగా మేము వెళ్ళేది ఏ ప్లేస్ అంటే సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటారు. అది మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఎందుకంటారు, ఎందుకంటే సెవెన్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఒకే దగ్గర నుంచి పడుతుంటాయి అన్నమాట, అందుకు సెవెన్ సిస్టర్స్ అంటారు. అది వాటర్ ఫాల్స్ ఎప్పుడు రెయినీ సీజన్లో చాలా ఫుల్ ఉంటాయి అన్నమాట వాటర్తో. మిగతా టైంలో అంతా ఆ సెవెన్ సిస్టర్స్లో ఒక టూ సిస్టర్స్ త్రీ సిస్టర్స్ వాటర్ ఫాల్ ఉంటుంది, మిగతా అన్ని ఎండిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మేము మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాం. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం. సో మీకు ఎప్పుడు చూపించే రోడ్ ఏం చూపిస్తా అని చెప్పి స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేయాల. సో మేము మేఘాలయ షిలాంగ్ క్రాస్ అయినాక ఈ చిరపుంజి సైడ్ ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట రికార్డింగ్ అంతా. ఇప్పుడు వర్షాలు పడినాక మొత్తం కొండలు అంతా గ్రీనరీ వచ్చేసింది. నేను లాస్ట్ ఫెబ్రవరి ఇటు సైడ్ వస్తే అప్పుడు వింటర్ కదా, మొత్తం గ్రాస్ డ్రై అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు మేము ఏంటంటే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బోర్డర్ వరకు వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఆ వాటర్ ఫాల్స్, ఆ సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ నుంచే మనకి బంగ్లాదేశ్ కూడా కనిపిస్తుంది. సో ఆ వ్యూ పాయింట్ నుంచి సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ చూసేద్దాం, తర్వాత బంగ్లాదేశ్ కూడా చూసేద్దాం. ఇంక అక్కడి నుంచి ఇంకొక అతిపెద్ద వాటర్ ఫాల్ అనమాట. అతిపెద్దది అంటే ఇండియాలో సెవెంత్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట, అది కెన్రామ్ వాటర్ ఫాల్స్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే చిరపుంజిని ఇక్కడ ఎవరు చిరపుంజి అని పిలవరు అనమాట, సోహ్రా అంటారు. SOHRA లోకల్స్ అంతా సోహ్రా అనే పిలుస్తారనమాట. చిరపుంజి లోకల్ అంటే ప్యూర్ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకి చిరపుంజి అంటే తెలియదు, సోహ్రా అంటేనే ఐడెంటిఫై చేస్తారనమాట. సో బయట అందరికీ తెలిసిన నేమ్ వేరు, ఇక్కడ లోకల్స్ పిలిచే నేమ్ వేరు అనమాట. అందరూ బయట నుంచి చిరపుంజి అంటే ఇక్కడ లోకల్స్ ఏమో సోహ్రా అని పిలుస్తారు. ఒకే ప్లేస్ టూ డిఫరెంట్ నేమ్స్ అనమాట. ఇదిగోండి సోహ్రా 26 కిలోమీటర్స్, ఇంకో 26 కిలోమీటర్స్ ఉందన్నమాట మాకు. కానీ వెదర్ అయితే అవసరం ఉంటుంది ఎప్పుడు మేఘాలయలో, అంటే వింటర్లో అయితే తీరిపోతుంది చలికి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో ఇట్లాంటి చల్లని ప్రదేశానికి వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా ఉంది. చూడండి మొత్తం గ్రీనరీ అటు ఇటు, మధ్యలో రోడ్డు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్ చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఇండియాలో. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫేమస్ అనమాట అది, ఆ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. ఎందుకంటే నేనైతే ఇప్పుడు చూడలేదు సెవెన్ వాటర్ ఫాల్స్ ఒకే ప్లేస్ నుంచి పక్కపక్కన వాటర్ఫాల్ ఉండడం, సెవెన్ డిఫరెంట్ వాటర్ఫాల్స్. అండ్ ఈ మేఘాలయలో అయితే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక వాటర్ఫాల్ ఒకటే ఐడెంటిఫై చేశారు, పేరు మనకి కొంచెం పలకడం కష్టంగా నోరు తిరగట్లేదు. ఇక్కడ మేఘాలయలో ఉండే వాళ్ళని ఖాసీ ట్రైబ్స్ అంటారు, KHASI. సో ఈ ఖాసీ ట్రైబ్స్ ఏంటంటే డిఫరెంట్, వీళ్ళలో కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈస్ట్ ఖాసీ అంటారు, వెస్ట్ ఖాసీ అంటారు, జాంతియా ఖాసీ, ఇలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట. సో ఒక్కో సైడ్ ఒక్కో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకున్నారనమాట. అండ్ ఇటు ఈ మేఘాలయ ఎక్కువగా క్రిస్టియానిటీ ఫాలో అవుతారనమాట. సో నేమ్స్ అన్నీ మనకు కొత్తగా ఉంటాయి మన తెలుగు పేర్లకి.
ముందర జైంట్ స్వింగ్ అండ్ జిప్ లైనింగ్ ఉంటుంది అన్నమాట. జిప్ లైనింగ్ మనకు తెలిసే ఉంటుంది, ఒక స్పోర్ట్ యాక్టివిటీ. ఇక్కడ వ్యాలీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి, చిన్న చిన్న మళ్ళా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సండే వచ్చిందంటే చాలు మనకి ఇక్కడ ఏం దొరకదు అన్నమాట. అంతా చర్చెస్కి వెళ్ళిపోతారు ప్రేయర్స్ చేసుకోవడానికి. సో తినడానికి తిండి కూడా దొరకదు మనకి సండే. సండే వచ్చామంటే సండే వస్తే అన్నీ మనమే ప్యాక్ చేసుకొని రావాలి, లేదంటే పొద్దున్నొచ్చి చూసి తిరిగేసి అన్ని హోమ్స్టేస్ ఉంటాయి అనుకుంటా. నా హోమ్స్టే పీపుల్ కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే మ్యాక్సిమం అంతా ఇక్కడికి వచ్చి సాటర్డే వచ్చి సండే వెళ్ళిపోయే వాళ్ళే. సో సండే వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అరేంజ్ చేయగలుగుతారు, ఆఫ్టర్నూన్ ఇంకేం ఉండవన్నమాట. ఎందుకంటే మేము చాలాసార్లు అలానే బుక్ అయిపోయాము, వచ్చి సండే రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ఆకలి వేసేది. వీళ్ళంతా ఏంటంటే ఈ కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా చర్చెస్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఆల్మోస్ట్ 99% ఎవరు ఉండరు. అండ్ ఇక్కడ మన బ్రిటిషర్స్ ఫ్రీ అంటే ఫ్రీడమ్ రాకముందు మన బ్రిటిషర్స్ ఈ మేఘాలయకు వచ్చి అంటే లీజర్ ప్లేస్ కింద యూజ్ చేసుకునే వాళ్ళంటి ఈ ప్లేస్ని, అంటే వాళ్ళు వచ్చి రిలాక్స్ అయ్యి ఉండడానికి. ఎందుకంటే వెదర్ అట్లా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వ్యూ బాగుందని ఒకసారి ఆగాం. చూడండి వ్యాలీ వ్యూ ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. నార్మల్గా ఇదంతా క్లౌడ్స్ కవర్ అయిపోద్ది ఈరోజు మా మేమైతే లక్కీ, ఎందుకంటే వ్యాలీ మొత్తం క్లియర్ కనిపిస్తుంది, క్లౌడ్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి. అండ్ సెవెన్ సిస్టర్స్ కూడా ఇలానే ఉంటుంది ఈరోజు. సో ఇక్కడ నుంచి బయలుదేరి సెవెన్ సిస్టర్స్, నెక్స్ట్ కిండ్రమ్ అండ్ తర్వాత రిసార్ట్కి వెళ్ళిపోతాం. సునో తుమ్ జో చబా రహే నా, సబ్ రికార్డ్ హో రహే హై, తేరా మూహ్ క్లియర్ హై. చలో రావు
ఇక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ సెవెన్ సిస్టర్ వెళ్ళాం. ముందర కనిపిస్తుందా మొత్తం క్లౌడ్స్ కమ్మేస్తున్నాయి అన్నమాట. సో ఇంకా వాటర్ ఫాల్ ఈరోజు కనిపించేటట్టే. నాకు తెలిసి ఇంక వాటర్ సెవెన్ సిస్టర్స్ అయితే కనిపించదు అనుకుంటున్నాను. చూద్దాం, కనిపిస్తే ఆగుదాం లేకపోతే లేదు. కానీ ఇలా చూసారా పొగ ఫాగ్ రోడ్డు పై వరకు మేఘాలు యాక్చువల్గా ఫస్ట్ అయితే వచ్చేసాం అనమాట. బంగ్లాదేశ్ కూడా నాకు కనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు కాదు, సెవెన్ సిస్టర్ వాటర్ఫాల్స్ దగ్గర ఆగి చూపిస్తా బంగ్లాదేశ్ కూడా. ఇక్కడ పెద్ద వర్షాలు పడ్డాయంటే మొత్తం బోర్డర్ ఏరియా అంతా మునిగిపోయింది అనమాట బంగ్లాదేశ్, ఎందుకంటే ఇది అప్లో ఉంది అండ్ అది డౌన్లో ఉంది కదా. సో ఇక్కడ వాటర్ అంతా అట్టే పోయిద్ది, మొత్తం మునిగిపోయింది. లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఫ్లడ్ అంటే ఫ్లడ్తోనే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టుంది మరి, ఎందుకంటే వాటర్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి, ఇది ఒక వాటర్ఫాల్, ఆ దూరంగా కూడా ఒక మూడు నాలుగు కనిపిస్తున్నాయి నాకు, కాకపోతే మీకు గోపురాలు కనిపిస్తున్నాయి లేదా. మొత్తం వాటర్ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ చిరపుంజి అంటేనే వాటర్ఫాల్స్. ఎదురుంగా ఒకటి కనిపిస్తుందిగా. సో మనం ఇంకా లెక్క పెట్టలేము అనమాట, అన్ని ఎక్కువ ఉంటాయి ఇక్కడ వాటర్ఫాల్స్. ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట మనం, ఇంకా అంటే సెవెన్ సిస్టర్ దగ్గరకు వచ్చాం. కిండ్రమ్కి ఇంకా పోలే. అరది నంబ ఇంత పెద్ద ఫుట్బాల్ పెట్టారు, ఏంటది వాటర్ ట్యాంక్ ఏంటి. వాటర్ ట్యాంక్లోనే ఉంది, భలే కట్టారు ఫుట్బాల్ షేప్లో. సిస్టర్ వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ బండి పార్క్ చేసేసి చూసారుగా ఇదే సెవెన్ సిస్టర్ వాటర్ఫాల్స్. అండ్ మనకి ఆ కొండకి అవతల సైడ్ వాటర్ వాటర్ కనిపిస్తుంది కదా, అంతా బంగ్లాదేశ్ అనమాట. చూసారుగా అది ఎప్పుడు మునిగిపోయే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాగా రెయిన్ఫాల్ ఎక్కువ, ఇక్కడ వాటర్ అంతా అడిపోతుంది. సో మనం దానికి ఏం చేయలేము, అది ఎప్పుడు ఫ్లడ్తోనే ఉంటుంది అనమాట. సో ఈ కొండ ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ ఆ వాటర్ అంతా. సో ఇది సెవెన్ సిస్టర్ వాటర్ఫాల్. సెవెన్ వాటర్ఫాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఆ లాస్ట్లో వాటర్ లేదు ఇంకా.
ఆ పైకి వెళ్తే వ్యూ పాయింట్ అన్నమాట. हाँ वो बांग्लादेश है. हाँ हाँ मतलब क्लियर व्यू. ఇక్కడే కాసేపు ఫోటోలు దిగేసి ఇంకా బయలుదేరిపోయాం. సో నెక్స్ట్ మా స్టాప్ ఏంటంటే కిండ్రమ్ ఫాల్స్. ఇండియాలోనే 7th లార్జెస్ట్ వాటర్ఫాల్ అనమాట. అది 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అంటే పైనుండి ఒక లెవెల్కి పడి అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఒక స్టెప్లా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కిందకి స్టెప్లా ఉంటుంది. 3 స్టెప్ వాటర్ఫాల్. అది చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. దూరం నుంచి మీకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇంకో 13 కిలోమీటర్స్ అన్నమాట. ఇంకో 15-20 మినిట్స్ పట్టిద్ది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది బంగ్లాదేశ్. అవ్వడదు అయ్యో ఒకసారి బంగ్లాదేశ్ చూసేసి. దిగ్లీజియా బంగ్లాదేశ్ ఏ పూరా బంగ్లాదేశ్. एक पार्क है ना वो कहाँ पर है? पार्क इको पार्क. आइडिया नहीं. हाँ डॉकी ये बांग्लादेश डॉकी उस साइड है. क्रांगसूरी डॉकी से मिलता है. हाँ डॉकी से बॉर्डर. हाँ हाँ ढाका इधर क्यों रहेगा. कैपिटल है वो. इंद्रजीत का ससुराल. क्या मेरा बांग्लादेश क्या. हाँ वही उसका ससुराल बोल रहा हूँ. अरे जितना दिख रहा है सब पानी में डूबा हुआ है. पता नहीं वो सिटी है तो कुछ है ना. हाँ वो सिटी है लेकिन जितना दिख रहा है ना सब पानी में ही है. ये रोड है. ये रोड है. ये रोड है. ये जो स्टेट दिख रहा है. एक बार एक कैमरा दीजिए जूम लेंस करके देखता हूँ. ये बांग्लादेश का लारी हॉर्न. पानी
देख इधर किसु एक वायरिंग गलत मारे तो तुम लोग मारेंगे సో అక్కడ నుంచి బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ నుంచి బంగ్లాదేశ్ ఎంతవరకు కనిపిస్తుంది వరకు చూసేసామా. సో ఇప్పుడు కెన్రామ్ ఫాల్స్ ఆల్మోస్ట్ 6 అయిపోతుంది అనమాట, డార్క్ అయిపోతుంది. సో లైట్ ఫెయిల్ అయ్యే ముందే వెళ్ళి చూసేసి వచ్చేసామన్నమాట దగ్గరికి. ఒక వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ, వ్యూ పాయింట్ నుంచి వ్యూ చూసేసి అక్కడ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్దాం. సో కనిపిస్తుందిగా ఇది మొత్తం వాటర్ఫాల్. సెవెంత్ లార్జెస్ట్ వాటర్ఫాల్ అన్నమాట. जा सकते हैं, पूरा व्यू नहीं आएगा, फोटो लेके वहाँ पे चले जाएंगे. वो जो ब्रिज है ना, हाँ वहाँ पे जाएगा. व्यू आता है तो यहाँ वहाँ से क्या व्यू मिलेगा, पूरा दिखता है ऐसा दिखता है. नहीं यहाँ से देखेंगे हम, जाएगा इसके व्यू के साथ फोटो लीजिए. हाँ हाँ फोटो लीजिए जिसको फोटो लेना है. ఇదిగోండి ఇది సెవెంత్ లార్జెస్ట్ వాటర్ఫాల్. త్రీ స్టెప్స్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి కిందకి. సారీ సారీ, ఇక్కడ నుంచి వీడికి డైరెక్ట్ ఈ స్పాట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ ఫోటోలు తీసేసుకున్నారు, ఫోటోలు తీసేసుకున్నాం. ఇప్పుడు ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక సీమంత ఉంటాం మనం, ఏం కనబడదు పైకి, అంటే ఫోటోలు అయితే మొత్తం రాదు. సో ఇక్కడ నుంచి ఫోటో తీసేసుకొని దగ్గరికి వెళ్ళి ఫాల్స్ చూస్తామన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ ఉంది. కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర మనుషులు చూడండి ఎంత, కార్ వైట్ కలర్ ఉంది, దాని ముందు చీమంత కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళక మా మేము అంతే కనబడదాం. చూడండి పక్క పక్కన చిన్న చిన్న వాటర్ఫాల్స్ ఉన్నాయి. అది మెయిన్ అన్నమాట కిన్రామ్ వాటర్ఫాల్స్ ఇది. ఇదిగోండి యాక్చువల్ వాటర్ఫాల్ దగ్గరకు వచ్చేసరికి చూసారా ఎంత ఉందో. ఓరే అమ్మ, సెవెంత్ లార్జెస్ట్ వాటర్ఫాల్, నా సెకండ్ టైం ఇక్కడికి. కైసే లాగా ఎక్కడ పూర్ ఉపర్ తగ్గ
उधर खड़े हो जाओ, इधर इधर खड़े हो जाओ, ऊपर 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 खड़े हो जाओ। आ रहा है नीचे से, ఇంకా ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవడమే. హోటల్ ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ అనమాట. సో ఈరోజు ఇక్కడ హోటల్కి ఉండి స్టే చేసి రేపు మళ్ళీ సేమ్ రూట్ ఆన్ ద వేలో గార్డెన్ ఆఫ్ కేవ్స్ అని ఉంటుంది, మొత్తం కేవ్స్ ఉంటాయన్నమాట అదొకటి. నెక్స్ట్ ఇంకో వాటర్ఫాల్ ప్లేస్ అయితే నాకు నోరు తిరగట్లా, చూసి రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు చెప్తాను.